చాలానే విత్తనాలు ఉన్నాయి కదా ఇవైతే మన 50 మెంబర్స్ కి సరిపెట్టేయచ్చు 100 మెంబర్స్ కి అయితే చాలు బాధేమీ పడకండి ఎందుకంటే నేను అందరికీ ఇస్తాను ఈసారి కూడా నేను ఇచ్చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం విత్తనాలు తక్కువ ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను అంతే అంతకమించి అయితే ఏమీ లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందిరా కదేర ఎల్లో కూడా ఉండండి ఎల్లో సంపాదించాలి అక్కనడ తెలుగు పంపిస్తారు యాక్చువల్గా మన మాంస అయితే చక్కగా విత్తనాలు తీస్తుంది పూర్ణ దోసకి అన్నమాట ఇది బాగుంటుంది ఇది టేస్ట్ కూడా చక్కగా పెప్పర్ వేసుకొని తినచ్చు మైల్యూట్గా ఉన్నాయో సీడ్స్ చూసారా సో ఇవి కూడా చక్కగా వేసుకుంటే వచ్చేస్తాయి ఈ సీడ్స్ కూడా నేను మీకు ఇస్తాను ఓకేనా మనం చాలా డబుల్ పెట్టి విత్తనాలు ఒక్కోసారి కొంటూ ఉంటాం కదా చాలా జాగ్రత్తగా వేసుకుంటాం విత్తనాలు అయితే సో అదే విధంగా ఇవి కూడా మీరు గెలుచుకున్న సీడ్స్ అండి కష్టపడి మీ దగ్గర చక్కగా మొలకలు ఎత్తి అవి కొంచెం పెద్దవయ్యి మంచిగా తయారవుతాయి కదా ఒక మొక్క అనేది మీరు ఉంచేసుకొని విత్తనాలు అనేది తీసుకొని చక్కగా మీ సీడ్స్ కూడా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి థంబ్నైల్ చూసారు కదా మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి సో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో 50 మెంబర్స్ అడ్రస్సెస్ అయితే పంపించారు ఒక 2-3 మెంబర్స్ అనేది అడ్రస్సెస్ పంపించలేదండి మరి కారణం ఏంటో నాకు తెలీదు ఇంకా మిగతా కామెంట్స్ కూడా వచ్చినాయి కొంతమంది చాలా బాధపడుతూ పెట్టారు బాధ ఏమీ పడకండి ఎందుకంటే నేను అందరికీ ఇస్తాను ఈసారి కూడా నేను ఇచ్చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం విత్తనాలు తక్కువ ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను అంతే అంతకుమించి అయితే ఏమీ లేదు సో దానికోసం అయితే బాధపడకండి నా దగ్గర తరచుగా ఏవోటి ఉంటే నేను ఏవోటి ఇస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే కొంచెం మీరు అర్థం చేసుకోండి సో ఇంకా మరి సీడ్స్ ఏం ప్యాకింగ్ చేస్తాము నాతో పాటు మన చిన్నారులు ఎవరు ఉన్నారనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ఇంకా అయితే విత్తనాలు రెడీగా ఉన్నాయండి పేపర్స్ కూడా కట్ చేసేసుకున్నాం అనమాట అలాగనే కవర్స్ కూడా రెడీ చేసి ఒక పక్క బ్రౌన్ టేప్ ఆల్రెడీ వేసేస్తున్నాం ఎందుకంటే బ్రౌన్ టేప్ అనేది చుట్టూతో వేస్తున్నాం ఒకవేళ ఏదైనా ఓపెన్ అయిపోతే మనకి పాస్టల్లో ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇలాగ అటు ఇటు కూడా టేప్ అనేది వేస్తున్నాం అనమాట ఇగోండి మా మాంస అయితే చక్కగా విత్తనాలు తీస్తుంది పూర్ణ దోసకి అనమాట ఇది బాగుంటుంది ఇది టేస్ట్ కూడా చక్కగా పెప్పర్ వేసుకొని తినచ్చు ఎప్పుడు వస్తున్నాయండి ఇవి సీజనే కాదు ఎప్పుడు వేసినా వచ్చేస్తున్నాయి అందుకే ఇవి ఇస్తున్నాను అలాగే నాగార్జున రాజు గారు ఇచ్చిన విత్తనాలు కూడా చూపిస్తాను ఎల్లో చెర్రీ టమాటో అండి చాలానే విత్తనాలు ఉన్నాయి కదా ఇవైతే మన 50 మెంబర్స్కి సరిపెట్టేయచ్చు 100 మెంబర్స్కి అయితే చాలు అలాగే రేర్ కలర్ అండి నిత్యమల్లి మా మాధవి దగ్గర ఉన్నాయి ఇదిగోండి వైట్ అన్నమాట ఇది నా దగ్గర ఎప్పుడు రెడ్ ఉంది ఇది వైట్ అన్నమాట ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇందిరా కదేర ఎల్లో కూడా ఉందండి ఎల్లో సంపాదించాలి అక్కనడి తెలుగు పంపిస్తారు యాక్చువల్గా మొన్న మర్చిపోయాను అక్క అడిగారు ప్రియా నీకు ఏం సీడ్స్ కావాలి లిస్ట్ పెట్టామా పంపిస్తానని చూసాను మెసేజ్ పెడదాం అనుకునేలోగా అక్క నాకు సీడ్స్ పంపించారు ఒక పనిలో నుంచి ఇంకో పనిలోకి వెళ్ళిపోతుంటాను కదా దాంతోపాటు మార్నింగ్ గ్లోరీ ఉన్నాయండి మిక్స్డ్ కలర్ అనమాట మార్నింగ్ గ్లోరీ ఇంక ఇది వచ్చేసి 365 డేస్ కొత్తిమీర అనమాట అంటే మెక్సికన్ కొత్తిమీర అనమాట ఇది కొరియాండర్ మెక్సికన్ కొరియాండర్ ఇవి కూడా సీడ్స్ అడిగి నేను తీసుకున్నాను మైల్యూట్గా ఉన్నాయో సీడ్స్ చూసారా సో ఇవి కూడా చక్కగా వేసుకుంటే వచ్చేస్తాయి ఈ సీడ్స్ కూడా నేను మీకు ఇస్తాను ఓకేనా దాంతోపాటు పూనే దోశ ఉంది ఇంకా బొగడబంతి కూడా అండి వైట్ కలర్ చాలామంది అడుగుతున్నారనమాట అవి నా దగ్గర ఉన్నాయి అలాగా ఫ్లవర్ పలంగా కూడా వేసేస్తున్నాను అవి కూడాని సో ఇవైతే నేను సీడ్స్ ఇప్పుడు పంపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా ప్యాక్ చేసిస్తాము నానా మెక్సికన్ 65 ఎవరో ఒకళ్ళు జాగ్రత్తగా ఒక ప్లేట్లో వేసుకొని కడదాం ఓకేనా ఇవి వచ్చేసి ఇంకా చాలా జాగ్రత్తగా మనం ప్యాక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కొద్దిగా వేసేస్తే వచ్చేస్తాయి అనమాట ఇది సేమ్ కొత్తిమీరలాగే ఉందండి ఇది ఎప్పుడు నిత్యం మనకి వస్తూనే ఉంటుంది సో అందుకనే తీసుకున్నాను అనమాట సార్ని అడిగి ఇంకో ప్యాకెట్ ఏదిరా సో తప్పకుండా మీరు జాగ్రత్తగా వేసేసుకోండి సీడ్స్ అన్నీ కూడా రేర్ విత్తనాలు అయితే మటుకు ఎక్కడ వదలద్దు కంపల్సరీ వేసుకోండి మీ దగ్గర చక్కగా మొలకలు ఎత్తి అవి కొంచెం పెద్దవయ్యి మంచిగా తయారవుతాయి కదా ఒక మొక్క అనేది మీరు ఉంచేసుకొని విత్తనాలు అనేది తీసుకొని చక్కగా మీ సీడ్స్ కూడా పక్క వాళ్ళకి షేర్ చేయండి సరేనా సో అలా షేర్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఇవైతే చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి వికాస్ ఇవి నువ్వు కడతావునన్న ఇగో ఇలాగంటే విత్తనాలు వస్తాయి ఓకేనా ఒక ప్యాకెట్లో కట్టి కావాలంటే పేర్లు పైన రాసుకుంటాను చేయి గట్ర తగులుతుందే జాగ్రత్తగా కట్టుకో ఇంక ఇది వచ్చేసి నిత్యమల్లి అండి ఇవైతే నేను కట్టేస్తాను ఈ వైట్ అయితే మీకు ఇచ్చిన తర్వాత
మిగిలితే నేను వేసుకుందాం అని చెప్పి వైట్ నిచ్చమల్ల అయితే నేను వేయలేదు అన్నమాట ఈసారి ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత మిగిలితే కంపల్సరీ నేను వేసుకుంటాను ఈ సారీ తక్కువే కాబట్టి కొంచెం వేరంగానే అయిపోతుంది ఇవన్నీ కూడాని తప్పకుండా వేసేసుకోండి ఇంక ఇప్పుడు సీజన్ కాబట్టి వేసేయండి నువ్వు ఏం కడుతున్నావు నాన్న ఎల్లో చెర్రీ టమాటో ఆ టమాటోస్ కి ఇంక సీజన్ అండి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట టమాటోస్ అయితే ఇంకా రకరకాల టమాటోస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను రేర్ వెరైటీ టమాటోస్ అన్నీని మా చందు వచ్చేస్తే మటుకు నాకు సకం బలం అన్నమాట వాడు నెక్స్ట్ మంత్ వస్తాడు వాడు వస్తే కొంచెం నాకు ధైర్యం అంతే మనసలు ఇది అయిపోయిందమ్మా పైన నువ్వు వాటర్లో వేసావు కదా ఏవైతే తేలేయో అవి తీసియే కింద సీడ్సే బయటకు పెట్టు పైన తేలినవి ఏమీ రావు ఓకేనా తేలికగా ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టే అడుక్కి ఏవైతే వెళ్ళిపోయి ఆ సీడ్స్ అనేది ఇక టిష్యూ పేపర్ పెట్టాను కదా దాని మీద పెట్టి ఓకేనా అర్థమైందా మళ్ళీ చెప్పనా ఓకే అంతే ఇంకా మనకి వింటర్ సీజన్ వచ్చిందంటే ఫ్లవర్సే ఫ్లవర్స్ అండి ప్రతి ఒక్క గార్డెను కలకలాడుతుంది అనమాట ఫ్లవర్స్తోని చాలా బాగుంటుంది నిజంగా ఇంకా నవంబర్ నుంచి ఏంటి నాన్న ఫుడ్ తిన్నావు కదా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చక్కగా ఆడుతుంది మల్లయ్య అలా పాట పాడితే మటుకు చక్క డ్యాన్స్ చేస్తుంది వీడియోలోకి చూపెడదామంటే మటుకు అస్సలు రెస్పాండ్ అవ్వదు పిల్ల అయితే మనకి చెప్తున్నాను కదా ఇంకా సీజనే సీజన్ అని చెప్పి చక్కగా పూల విత్తనాలు కూరగాయల విత్తనాలు ఆకుకూరలు అన్నీ వేసేసుకోవచ్చు ఇంకా చలికాలం ఉండదంటే మనకి పండగే పండగ అండి చక్క చల్లగా ఉంటుంది ఏ వర్క్ చేసుకున్నా సరే మార్నింగ్ టైం అయితే లేవలేం కానీ మిగతా టైం అంతా కూడా బాగానే ఉంటుంది చలికాలం అయితే మొక్కలకు మటుకు హ్యాపీ ఏజెన్సీ వైపు కూడా మనం చూస్తూ ఉంటే మొక్కలన్నీ కూడా చాలా పచ్చగా ఉంటాయి కదా ఎక్కువ క్లైమేటిక్ కండిషన్స్ బాగుంటాయి మటుకు మొక్కలు చాలా చాలా హెల్దీగా ఉంటాయి అయితే ఇవన్నీ కట్టేసి వాటి మీద పేరు రాసేసి ఇంకా ఒక రెండు మూడు సీడ్స్ దాచానండి మీకోసం ఎక్కడ పెట్టారో మాధవి దుర్గయ్య చూస్తారనమాట సీడ్స్ స్టోర్ చేసినవన్నీ కూడా వీళ్ళిద్దరికే ఇస్తాను ఈ లిలీ పుట్స్కి వీళ్ళిద్దరూ ట్విన్స్ అని చెప్తాను కదా వాళ్ళు ఎక్కడో పెట్టారనమాట అవి కూడా దొరుకుతాయి వెతుకుతాను కిందకి వెళ్ళి అవి కూడా రెగ్యులరే అనుకుంటాను ఏవో సీడ్స్ దాచాను మన మిద్దె తోటలోవి అవి కూడా ప్యాక్ చేసి వేసేస్తాను అయితే ఈ ప్యాకింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా పేర్లు రాసేసి ఈ కవర్స్లో వస్తాయన్నమాట చక్కగా ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసి చక్కగా దీనికి మీరు ఇచ్చిన అడ్రస్ అయితే నేను ప్రింట్ తీస్తాము ఆల్రెడీ దీని మీద స్టిక్ ఆన్ చేసి పంపించేస్తాను ఓకేనా అయితే ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట ఇంకా కొంచెం పని అయితే ఉంది కొంచెం ఏంటి ఇంకా ఎక్కువ పని ఉంది అయితే మీరు చేయాల్సిన పనల్లా విత్తనాలు వచ్చిన తర్వాత పాడు చేయకుండా విత్తనాలు మటుకు చక్కగా వేసేయండి మనం చాలా డబ్బులు పెట్టి విత్తనాలు ఒక్కోసారి కొంటూ ఉంటాం కదా చాలా జాగ్రత్తగా వేసుకుంటాం విత్తనాలు అయితే సో అదేవిధంగా ఇవి కూడా మీరు గెలుచుకున్న సీడ్స్ అండి కష్టపడి 5 డేస్ ఎగ్జామ్స్ రాసి మరి గెలుచుకున్న సీడ్స్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది లేకుండా ఉండదు లేకుండా అయితే ఇంతవరకు రారు కదా సో ఖచ్చితంగా పాడు చేయకుండా సీడ్స్ అనేది వేసేయండి ఓకేనా ఇవి వచ్చేసి నిత్యమల్లి అండి ఇవి వైట్ అనమాట ఇవి అందుకే ఓన్లీ నిత్యమల్లి అనే రాస్తున్నాను వైట్ అండ్ వైట్ లేదు అందుకే వీడియోలోనే చెప్పేస్తున్నాను ఇవన్నీ కూడా నిత్యమల్లి అనమాట వైట్ ఓకేనా వీటితో పాటు మంకెన్న కూడా యాడ్ చేస్తానండి మంకెన్న ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి సో అవి కూడా దొరికినాయి ఇప్పుడే అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఓకేనా ముందు పేర్లు రాసుకోవాల్సింది ఎప్పటిలాగా సో ఇవన్నీ ఇంక మళ్ళీ కిందకు పట్టుకెళ్తే మటుకు ఎటు పని అవ్వదు నాకు ఇంక అందుకే ఈ టాస్క్ ఇక్కడ కంప్లీట్ చేసి కిందకి వెళ్తాను ఇంక లైట్ వేసుకునైనా మేము వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాము సో అయితే ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తానండి మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాము మరి అప్పటి వరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటాం సెలవు తీసుకొని ఈ వర్క్ అయితే ఫినిష్ చేస్తాము మరి ఉంటానండి సమస్తలోక సుఖినో భవంతు